శుభోదయం చిల్డ్రన్. ఈరోజు మనము ఏనుగు పాఠం నేర్చుకున్నాం. ఏనుగు పాఠంలో మొన్న బోరల్గా చెప్పడం జరిగింది. ఈరోజు మీకు రిటర్న్ గా కూడా మీకు రాస్తాను, అవి మీరు చూసి రాసుకోండి. ఇవి బ్లాంక్స్, ముందు బ్లాంక్స్ రాస్తున్నాను, ఒక్కొక్కటి చూసి జాగ్రత్తగా రాసుకోండి, తప్పు లేకుండా రాసుకోండి. ఏనుగు, ఏనుగు మళ్ళా నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన. ఏనుగు ఏనుగు డాష్ ఏనుగు కొమ్ములు తెల్లన. ఏనుగు కొమ్ములు తెల్లన. తర్వాత నెక్స్ట్ ఏనుగు తోక డాష్గా ఉంటుంది. చెప్పండి, పాఠం విన్నారు కదా, డాష్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? పొట్టి. ఎలాగా? పొట్టి. తర్వాత నెక్స్ట్ మావటి. మావటి అంటే ఎవరు రా చెప్పండి పిల్లలు, మావటి అంటే ఎవరు? మావటి అంటే ఏనుగుని క్రమశిక్షణతో నడిచే విధంగా ఉండే తర్ఫీ చేస్తుంటాడు. దాన్ని అటు ఇటు పారిపోకుండా దాన్ని జాగ్రత్తగా ఒక లైన్ గా నెమ్మదిగా నడిచేలాగా చేసేవాడిని దాన్ని ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటాడు. అతన్ని మావటి వాడు అంటారు. ఏమంటారు? మావటి వాడు అంటారు. మావటి దీనితో చూడండి, మావటి దీనితో మా డాష్ తో ఏనుగు తల మీద పొడుస్తూ దానిని నడిపిస్తుంటాడు. నడిపిస్తుంటాడు చూడండి, దేంతో పొడుస్తాడు? ఒక ఆయన ఉంటుంది నెత్తి మీద పొడుస్తాడని చెప్పాను పాఠంలో, అవునా పిల్లలు? మీకు నెత్తి మీద పొడుస్తాడు అని చెప్పాను. దేంతో? మనకి ఆ సినిమా పేరు ఉంది, ఒక సినిమా వచ్చింది మనకి, అందులో రాజశేఖర్ హీరో, రాజశేఖర్ హీరోగా ఉంటాడు. ఆ ఆయన పేరేంటి? అంకుశం. ఏంటి? అంకుశం. ఓకేనా? సినిమా కూడా ఉంది. ఓకేనా పిల్లలు? మనం ఎట్లా అంటుండే, ఎట్ల బట్టిలో ఇలా ఇలా చిన్న కర్రెచ్చుకుని దాన్ని ఇలా ఇలా అంటూ ఉంటారు. ఓకేనా? దాన్ని కొరడ అంటారు. నాలుగు ఏనుగు డాష్ తో నీటిని పీల్చి వీపు మీద చల్లుకుంటుంది. ఓకే, దేంతో పిలుస్తుంది ఏనుగు మనకి? ఏనుగు పిలిచే దేంతో చూడండి, తొండం. దేంతో? తొండం. తొండం తొండంతో ఏనుగు నీటిని పీల్చుకుని ఇలా పై పైన వేసుకుంటా ఉంటది, చదువుకుంటా ఉంటది. చిన్న ఏనుగును చిన్న ఏనుగును డాష్ అంటారు. ఏమి పిలుస్తారు చెప్పండి?
చిన్న ఏనుగుని ఏమి పిలుస్తారో చెప్పాను. చిన్న పిల్లలు ఉంటాయి కదా, ఏనుగు పిల్లలు ఉంటాయి, వాటిని ఏమి పిలుస్తారో చెప్పాను లెసన్ చెప్పేటప్పుడు. గున్నా ఏంటి, గున్నా గున్న ఏనుగు అంటారు, వాటిని గున్న ఏనుగు అని పిలుస్తారు. గున్నా ఓకేనా పిల్లలు, ఒకసారి రాసేసుకోండి, తర్వాత నెక్స్ట్వి ఉన్నాయి అవి కూడా రాస్తాను. ఓకేనా పిల్లలు, చెప్పేస్తున్నాను మిగిలి రాస్తాను మీకు. ఓకే పిల్లలు, ఇప్పుడు నేను ఒక్క మాటలో ఉండే ప్రశ్నలు మీకు ఆల్రెడీ అడిగాను, అవి రాస్తున్నాను రాసుకోండి. ఏనుగు చెవులు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి ఆన్సర్ ఇక్కడే రాయాలి, ఆన్సర్ ఇక్కడ రాసేద్దాము. ఎలా ఉంటాయి చెప్పండి, మీకు ఆల్రెడీ చెప్పాను, ఆ వస్తువు పేరు కూడా చూపించాను. ఇంట్లో చెప్పి ఇంట్లో ఏం చేస్తారో ఆ వస్తువుతో చెప్పాను, గుర్తించుకోండి ఒకసారి చెప్పనా. ఇంట్లో బియ్యాన్ని పప్పులను దేంతో చెరుగుతారు? వెరీ గుడ్, దేంతో? చేటతో చెరుగుతారు. అది చేటతో చెరుగుతారు. చెవులు కూడా ఏనుగు చెవులు చేట మాత్రం ఉంటాయంట. అలా అంటే చేట మాత్రం అంటే సేమ్ చేట కాదు, అలా అంత పెద్దగా ఉంటాయని చేట మాదిరి. ఓకేనా పిల్లలు, ఎలా ఉంటాయి చేటలు? ఆన్సర్ ఏంటి? చేటలు రెండు రాజు పూజించే ఏనుగును ఏమంటారు? పట్టపుటి ఏనుగు ఏమంటారు? పట్టపు పేనుగు, పట్టపుటి ఏనుగు. మూడు ఏనుగును నడిపే వాడిని ఏమంటారు? మావటి. ఏమంటారు? మావటి. ఏమంటారు? మావటి. ఇంద్రుని ఏనుగును ఇంద్రుని ఏనుగును ఏమంటారు? ఇంద్రుని ఏమంటారు? ఐరావతం. ఐరావతం. ఏనుగులు ఉప్పుకు ఎవరు నాయకత్వం వహిస్తారు? ఏనుగుల గుంపుకు ఎవరు నాయకత్వము నాయకత్వము వహిస్తారు?
ఎవరో ఆడేనుగు. అక్కడ ఉండే పెద్ద ఆడయను ఉంటుంది కదా, ఆ ఆడయనుగు. ఏనుగు ఆడయనుగు. ఓకేనా? నెక్స్ట్ తర్వాత లాస్ట్ వచ్చే ఏనుగు ముఖంతో ఉండే దేవుడు. ఎవరు? వేరే కూడా ఈ మాట తెలుసుకోవచ్చు మీకు. వినాయకుడు. రాసేసుకోండి పిల్లలు అందరూ కూడాను. ఓకేనా పిల్లలు? ఒకసారి చూసుకోండి.